హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు జన్మాష్టమి అండి. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో మీరు ఇంట్లో పండగ ఎలా చేసుకున్నారు? మీ ఇంట్లో చిన్ని కృష్ణుడిని ఎలా అలంకరించారు? మీ ఇంట్లో కనుక బుజ్జి బుజ్జి పిల్లలుంటే రాధగా కృష్ణుడిగా ఎలా రెడీ చేశారు? ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదూ. ప్లస్ మీ పిల్లల ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో నాతో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అవన్నీ చూస్తే. సో నేను స్నానం చేసేసి పాయసం చేస్తున్నానండి. ఇక్కడ పొయ్యి మీద పాయసం పెట్టాను. సో సిమ్లో స్లో స్లోగా అవుతుంది. పాయసం కొంచెం బాగా కాగి పాలు తగ్గితే కానీ ఆ టేస్ట్ రాదు కదా. సో ఇందాక చూసారు, దేవుణ్ణి యశ్వంత్ పూజ చేసుకుని జపం చేసుకుని యశ్వంత్ మీటింగ్లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఈరోజు యశ్వంత్కి హాలిడే, నేను వర్కింగ్, కానీ ఒక మీటింగ్ ఉందంట, అందుకని చెప్పి తొందరగా మీటింగ్లోకి వెళ్ళిపోయారు. సో నేను టైం ఇప్పుడు అరౌండ్ 8:30 అయింది, తొందర తొందరగా పని చేసేసుకుని 10:30 కల్లా లాగిన్ అవుతాను. యాక్చువల్లీ 10:30 మధ్యలో అవ్వచ్చు, మీటింగ్స్ ఏం లేవు, బట్ ఈలోపు పూజ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ పీట ఇవన్నీ కావాల్సిన సామాన్ అన్ని మూల పెట్టుకున్నానండి. ఇక్కడ పెడతాను కృష్ణుడిని. పీట యాక్చువల్లీ పైన పెట్టేశాము, పైన స్టోరేజ్లో యశ్వంత్ పొద్దునే తీసి పెట్టారు. సో తర్వాత ఇక్కడ పూలన్నీ ఉన్నాయి. అండ్ ఇది కృష్ణుడి డ్రెస్, లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట, అది కొంచెం లేట్గా వచ్చింది, అందుకని చెప్పి యూస్ చేయలేదు లాస్ట్ ఇయర్ జన్మాష్టమికి, దాన్ని అలాగే పెట్టాను, అది ఈ ఇయర్ యూజ్ అవుతుంది. తర్వాత ఈ దీపాలు, కొత్త దీపాలు, యాక్చువల్లీ ఒకటి ఎక్స్ట్రా సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ అమ్మ దగ్గర గిఫ్ట్ వచ్చినాయి చాలా ఉంటే, మొన్న వరలక్ష్మి వ్రతానికి వెళ్ళినప్పుడు ఒకటి ఇచ్చిందనమాట. సో అవి ఇక్కడ కృష్ణుడి పూజతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో యూజ్ చేయటం. తర్వాత ఇది క్లాత్ అండి, ఆసనం అంటారు. యాక్చువల్లీ అమెజాన్లో సర్చ్ చేస్తే ఆసనం క్లాత్ అంటారు పీట మీదకి. సో అది ఆ క్లాత్ కూడా లాస్ట్ ఇయర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆ కృష్ణ డ్రెస్తో పాటు. సో ఇది కూడా లేటుగా వచ్చింది. సో అన్నీ కలిపి ఈ ఇయర్ యూజ్ అవుతున్నాయి అన్నమాట, ఈ ఇయర్ ఏమీ కొనకుండా సరిపోయింది. సో ఇక్కడ బంతి పూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి. సో ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను, ఏదో కొంచెం కొంచెం ఉన్న పూలతో చేస్తున్నాను. మాలలు అవన్నీ కొనటం కుదరలేదు. తర్వాత ఇది ఉయ్యాలు ఉందండి. యాక్చువల్లీ ఉయ్యాలు ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ నాకు పెళ్ళైన 1-2 ఇయర్స్కి మమ్మీ తీసుకొచ్చి ఇచ్చింది ఉయ్యాలు, ఉయ్యాల్లో కృష్ణుడు. సో ఇక్కడ చన్నపట్న అని చెప్పి మైసూర్కి వెళ్ళే దారిలో ఇలాంటివి బాగుంటాయి, వుడెన్ ఐటమ్స్. సో అక్కడ ఒక క్లాక్ ఈ ఉయ్యాల తీసుకొచ్చింది. సో ఇది ఎప్పుడు షోకేస్లో ఉంటుంది ఎక్కువ, కానీ ప్రతి ఇయర్ జన్మాష్టమికి కృష్ణుడిని చక్కగా స్నానం చేయించి పూజ చేయించి డ్రెస్ చేసి పూజ చేస్తానన్నమాట. సో ఈ డ్రెస్ చూపిస్తున్నాను మీకు. ఈ సెట్లో కంప్లీట్గా 4 పీసెస్ వచ్చినాయి అనమాట, దండతో పాటు చక్కగా. సో ఇంకా అలంకరిద్దాం కృష్ణుడిని, రండి. యాక్చువల్లీ ఇది లడ్డు గోపాల్ అంటారు కదా. సో లడ్డు గోపాల్ అంటే ఇట్లా చేతులు ముందుకుండి అలా ఉంటుంది కృష్ణుడి విగ్రహం, మీరు అమెజాన్లో కొడితే అర్థమవుతుంది. సో దానికి వచ్చిన డ్రెస్ అనమాట ఇది. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న కృష్ణుడు ఇట్లా 2 చేతులు ముడుచుకుని కుండని పట్టుకుంటారు. సో అందుకని చెప్పి ఈ చేతులు ఇవన్నీ ఉన్న డ్రెస్ పట్టవు. సో ఎవ్రీ ఇయర్ ఇలాంటి కృష్ణుడు డ్రెస్ అంటే ఎక్కువ ఇలాంటివే దొరుకుతాయి, వేరే ఒక టైప్ దొరుకుతుంది కానీ అది ఎప్పుడన్నా తీసుకొస్తాను. సో దీన్ని కొంచెం టేపు అది పెట్టి సెట్ చేయాలన్నమాట, లేకపోతే ఆ చేతులు పార్ట్ మనం వెయ్యం కాబట్టి పైకి లేచి నుంచి ఉంటుంది. సో చక్కగా సెల్లో టేప్ పెట్టి అంటించేసి నీట్గా ఇచ్చేసాను. తలపాగా పెట్టడానికి ట్రై చేశాను కానీ అది చిన్నదైపోయింది అనమాట, తల విడుత కొంచెం ఎక్కువ ఉంది. అగైన్ నా దగ్గర ఉన్న విగ్రహం వేరు కాబట్టి అవన్నీ కరెక్ట్గా పట్టవు. సో పోనీ పైన అంటిద్దామా అని చూస్తే అలా అంటిస్తే మళ్ళీ అది ఉయ్యాల్లో విగ్రహం పట్టదనమాట. సో ఎంతవరకు సెట్ అయితే అంతవరకు చేస్తున్నాను. సో తలపాగా పెట్టలేదు, ఇక్కడ దండ కూడా కొంచెం లూజ్ అయింది. సో వెనకాల ఒక ముడి వేసేసి దండ కూడా వేసేసాను అనమాట. Thank you.
అలంకారం అయిపోయినాక దీపారాధన చేసేసి చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నానండి మా బుల్లి కృష్ణుడికి. సో యశ్వంత్ కూడా వచ్చారు హారతి అద్దుకోవడానికి. యాక్చువల్లీ తన మీటింగ్ ఇంకా అవ్వలేదు, బట్ ఒక 2 మినిట్స్ చెప్పేసి వచ్చారనమాట. సో ఇద్దరం ఇక్కడ హారతి అద్దుకొని నమస్తే చేసుకుందాం. సో ఇంతకీ నా చిన్ని సింపుల్ సెటప్, మా బుల్లి కృష్ణుడి అలంకారం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ పూజ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేసేసి క్విక్గా పాయసము కిచడీ చేశాను, అవి తినేసేసి వర్క్ లాగిన్ అయిపోయానండి. సో ఇప్పుడే కాస్త కిచెన్లోకి రావడానికి టైం దొరికింది, టైం అరౌండ్ 1:30 అయిపోయింది. సో రండి చాలా క్విక్గా అయిపోయే లంచ్ కర్రీ చేసేసుకుందాం. సో ఇక్కడ స్టీల్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసానండి, కొద్దిగా ఆవాలు జీలకర్ర పసుపు ఇంగువ వేసేసాను. దీనిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక్క నిలువుగా తరిగిన పచ్చిమిరపకాయ వేసాను, వేసి నీట్గా వేయించేసుకుంటున్నాను. ఇంతకీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్విక్గా అయిపోయే చాలా డిఫరెంట్గా ఉండే బట్ ఎట్ ద సేమ్ టైం చాలా యమ్మీ యమ్మీగా ఉండే ఆలూ కర్రీ చేసుకుంటున్నాం. సో ఉల్లిపాయ జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ వేగితే చాలు, మ్యాక్సిమం 1 మినిట్. దాని తర్వాత దీనిలో కొంచెం లావుగా కట్ చేసిన ఆలూ ముక్కలు క్యూబ్స్గా కట్ చేసుకుని వేసానన్నమాట. సో ఉల్లిపాయతో పాటు ఆలూ కూడా వేగిపోతుంది. ఉల్లిపాయ వేగినాక ఆలూ వేయాల్సిన అవసరం లేదనమాట, ఇమీడియట్గా వేసేసుకోవచ్చు. సో ఆలూ ఉల్లిపాయ కలిపి కొంచెం సేపు వేగినాక దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. సో దీనివల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందన్నమాట. సో అది కూడా వేసినాక చక్కగా తిప్పుకుంటున్నాను, ఇంకొంచెం సేపు కపుల్ ఆఫ్ సెకండ్స్ వేగనిస్తానన్నమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి పచ్చివాసన పోవాలి. సో అది కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కారం పొడి వేస్తున్నానండి, తర్వాత ధనియాల పొడి వేసాను, తర్వాత జీలకర్ర పొడి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి, బట్ అవసరం లేదు ఈ కర్రీకి. సో అన్నీ వేసేసి చక్కగా వేయిస్తున్నాను. సో ఈ పొడులన్నీ వేసినాక కూడా కొంచెం కొన్ని సెకండ్స్ వరకు వేయించుకుంటే సిమ్లోనే పెట్టి ఆలు ముక్కలు ఇంకొంచెం బాగా టేస్ట్ వస్తాయన్నమాట, అన్ని మసాలాలు ముక్కలకి పడతాయి. సో కొద్దిగా వేగినాక కొంచెం వాటర్ పోసేసానండి. సో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇంకొంచెం వాటర్ పడతాయని అనిపించింది. సో ఇంకొంచెం వాటర్ పోస్తాను, ఫ్లేమ్ ఇప్పుడు హైలోనే ఉందన్నమాట. సో ఇంకొద్దిగా వాటర్ పోసేసి ఇప్పుడు విజిల్స్ రావడానికి పెట్టేస్తాను. పెట్టేసే ముందు ఒక లాస్ట్ స్టెప్, సాల్ట్. సో సాల్ట్ సోఫార్ వేయలేదు. సో ఇప్పుడు సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేస్తానన్నమాట. సో మూత పెట్టినాక విజిల్స్ 2 వస్తే సరిపోతుంది, 2 రాగానే దించేసేయండి. ఎందుకంటే ఆలు ముక్కలు మ్యాషీ మ్యాషీగా అయిపోతే అస్సలు బాగోదు. కొంచెం ముక్కలు ఉడకాలి, బట్ ఎట్ ద సేమ్ టైం కొద్దిగా గట్టిగా ఉంటేనే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. 2 విజిల్స్ వచ్చినాక కింద పెట్టేసి కొద్దిగా ఆరినాక మూత, తర్వాత హైలో పెట్టి ఇగర పెడుతున్నానండి. సో కూర కొంచెం చక్కగా ఇగరాలి. కూరలు ఎంత ఇగిరితే అంత బాగుంటాయి యాక్చువల్లీ ఇలా కుక్కర్లో వండుకున్న కూరలు. సో కొంచెం హైలో పెట్టి కొద్దిగా కూర దగ్గర పడేదాకా ఇగర పెట్టుకుంటున్నాను. సో కొంచెం కసూరి మేతి కూడా వేసానండి, దీనిలో చేతులతో క్రష్ చేసి వేసాను. సో అది కూడా వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్, యూజువలీ మనం ఆలు కుర్మా అదంతా పెరిగేసుకుని చేసుకుంటాం, కానీ దీనిలో నేను కొద్దిగా పాలు పోసాను. సో ఇది నేను సొంతంగా ట్రై చేసిన రెసిపీ, చాలా డిఫరెంట్గా చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కూర. డెఫినెట్లీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. సో పాలు పోసుకున్న పాలు కొద్దిగా ఇగిరినాక తర్వాత ఇక్కడ అమూల్ది ఫ్రెష్ క్రీమ్ ఉందని చెప్పాను కదా, సో నేను పన్నీర్ కర్రీ కని తీసుకొచ్చాను. ఈ క్రీమ్ మనం ఓపెన్ చేస్తే, ఒకసారి ఓపెన్ చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టినా సరే 3-4 డేస్లో ఫినిష్ చేసేయాలి, ఎక్కువ నిలవ ఉండకూడదు. సో అందుకని చెప్పి దాన్ని వాడేసాను అనమాట ఈ కర్రీలో. ప్లస్ ఈ కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది, నాకు టైం లేదు కదా లంచ్ చేయడానికి ఈరోజు. సో ఆ క్రీమ్ వేసేసానండి. ఆ క్రీమ్ వేసేసినాక కొద్దిగా మీడియం ఫ్లైలో కొంతసేపు ఉంచి, మీడియం ఫ్లేమ్లో ఉంచి దాన్ని కూరని కొద్దిగా తిప్పుతూ తిప్పుతూ కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. సో ఇంకొద్దిగా దగ్గర పడినట్టు ఉంటుంది కూర. సో టెక్స్చర్ చూసారా ఎంత క్రీమీగా ఉందో, కలర్ ఎంత బాగుందో. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ ఇది మాత్రం. ఇంకా పూరీలోకి వీటిలోకి అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది.
సో ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా చెప్పండి. సో తర్వాత ఇక్కడ వేడి వేడి అన్నం, వేడి వేడి కూర సర్వ్ చేసేసుకున్నాము. రెండు వేడిగా ఉన్నాయి. యాక్చువల్లీ రెండు వేడిగా ఉంటే యశ్వంత్ కలుపుకోలేరు అనమాట. యాక్చువల్లీ ఎక్కువ వేడిని హ్యాండిల్ చేయలేరు తినేటప్పుడు తాగేటప్పుడు. అందుకే అన్నీ ఆరబెట్టిస్తాను జావతో సహా. సో ముందు ఇక్కడ యశ్వంత్కి కలుపుతున్నాను. చూస్తున్నారా, నా చేయి కూడా కాలుతుంది, బట్ నేను అట్లీస్ట్ హ్యాండిల్ చేయగలను హీట్ని. సో కలుపుతున్నాను. ఎప్పుడు కలుపగానే ఒక ముద్ద నోట్లో పెట్టడం అలవాటు. తర్వాత ప్లేట్ చేతికి ఇచ్చేస్తాను అనమాట. సో అది ఈరోజు కెమెరాలు రికార్డ్ అయింది. యూజువలీ రికార్డ్ అవ్వదు, తీసేస్తాను, బట్ ఈరోజు రికార్డ్ అయిపోయింది. సో తర్వాత లంచ్ చేస్తున్నామండి. కొంచెం సేపు ఏదో పెట్టారు టీవీలో మూవీ, అది చూస్తూ లంచ్ చేస్తున్నాం. ఒక నాకు 15-20 మినిట్స్ రిలాక్సేషన్ ఉంటుంది. సో లంచ్ చేసినాక వర్క్ స్టార్ట్ చేసేయాలి. సో ఏదో మూవీ పెట్టారు గుర్తులేదు, బట్ 20 మినిట్స్ తర్వాత ఆపేసాము. వీకెండ్ కంటిన్యూ చేద్దామని చెప్పి మా ఆయన నాకు సినిమాలు ఇలాగే ముక్కలు ముక్కలుగా చూపిస్తారు. తర్వాత మా హ్యాపీ బాబుని చూసి మీరు చాలా రోజులు అయి ఉంటుంది. హ్యాపీ బాబు, యేసు బాబు, నా బాబులిద్దరూ ఇక్కడ ప్లేయింగ్ అనమాట, ఆడుకుంటున్నారు. సో నేను వర్క్ దగ్గర కూర్చున్నాను. సో సాయంత్రం వరకు వర్క్ చేసుకున్నానండి. కొంచెం హెక్టిక్గానే ఉంది ఈరోజు, బట్ ఎనీవేస్ వర్క్ అయిపోయినాక ఫిజియోథెరపీ క్లినిక్కి వచ్చాము. యాక్చువల్లీ ఎందుకు వచ్చాము అని చెప్తాను మీకు లాస్ట్కి, వీడియో లాస్ట్కి మీతో మాట్లాడి చెప్తాను. యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది, సో చెప్తాను అనమాట. సో యశ్వంత్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. సో ఫామ్ ఫిల్ చేసేసి యాక్చువల్లీ ఇద్దరం కన్సల్టేషన్కి వచ్చాం. సో ఇద్దరికి కన్సల్టేషన్ చేయించేసుకుని డాక్టర్స్ కొన్ని కొన్ని చెప్పారు. సో అది కూడా లాస్ట్కి చెప్తాను. తర్వాత ఇది నేను మిమ్మల్ని కలుస్తున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్, విచ్ ఇస్ ఫ్రైడే ఈవినింగ్ అనమాట. సో ఫ్రైడే చిరు ప్రసన్న తెలుసు కదా, నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు, యశ్వంత్కి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ప్రసన్న ఈరోజు 4వ శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం, ఈరోజు పూజ చేసుకుందనమాట. సో రీచ్ అయిపోయాం ఇక్కడికి. వర్తూర్లో ఉంటారనమాట వాళ్ళు. చూడండి ఎంత చక్కగా అలంకారం చేసిందో, సింపుల్గా చేసింది, బట్ ఎట్ ద సేమ్ టైం భలే ఉంది చూడటానికి. అమ్మవారి ఫోటో అదంతా అసలు కళ్ళు తిప్పుకోలేకపోయానమాట. సో పళ్ళు తీసుకెళ్దామని వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా రాలేకపోయాను, దూరం కదా అని చెప్పి, ఈ ఇయర్ ఇంకా రావాల్సిందే అని చెప్పి వచ్చాను. సో వచ్చాం. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయింది, తొందరగా వద్దాం అనుకున్నాం, లేట్ అయిపోయింది. ప్రసన్న చూసారా, చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఎంత ముద్దుగా ఉందో. సో ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ వేసుకుని వచ్చాను. యాక్చువల్లీ శారీ కట్టుకుని రమ్మంది ప్రసన్న, కానీ ఏంటో కొంచెం హెడ్ఏక్గా అనిపించింది ఈరోజు, అందుకని చెప్పి రావటము లేట్ అయిపోయింది, శారీను కట్టుకోలేదు. సో వీళ్ళు ఉండేది 14th ఫ్లోర్లో అండి. సో ఈ అపార్ట్మెంట్ నుంచి వ్యూ చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్. మేము కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఉండే ఇంటికి మూవ్ అయ్యే ముందు ఇక్కడే వర్తూర్లోనే ఉండేవాళ్ళము. ఇదే అపార్ట్మెంట్లో 9th ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం, 14th ఫ్లోర్లో వాళ్ళు ఉండేవాళ్ళు. సో అపార్ట్మెంట్లో కూడా అందరూ ఫ్రెండ్స్ ఐడియా ఉంది నాకు. సో చాలా సరదాగా ఉంటుంది అక్కడ, బట్ నా ఆఫీస్ ఇక్కడ ఇప్పుడు ఉండే చోట దగ్గర అని చెప్పి మారామన్నమాట. సో తర్వాత అందరూ పళ్ళు తీసుకుని వెళ్ళిపోయినాక మేము డిన్నర్కి వచ్చాము. చిరు వాళ్ళు, మేము, సో వాళ్ళకి ఇద్దరు పిల్లలు. సో వాళ్ళు నలుగురు, మేమిద్దరము కలిపి డిన్నర్కి వచ్చాము. అయిపోయిందండి, డిన్నర్ చేసేసాము. ఇంక ఇటు నుంచిటే మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. హ్యాపీని యాక్చువల్లీ బోర్డింగ్లో ఇచ్చేసి వచ్చామండి, వాడి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈరోజు నైట్ లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉంచేస్తాము, మార్నింగ్ తెచ్చుకుంటాము ఇంకా హ్యాపీని. హాయ్ అండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా రాత్రి వచ్చేసి పడుకున్నాం. వచ్చేసరికి టైం అరౌండ్ 11:30 అయిపోయింది. బాగా అంటే బాగా టైర్డ్ అయిపోయాం. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని నిద్రపోయాం అనమాట. మార్నింగ్ కూడా లేట్గా లేచాను, హ్యాపీ గార్డ్ కూడా లేదు, సాటర్డే. సో అందుకని ఆరాంగా లేచాను. 8:30 అయింది లేచేసరికి. సో ఇప్పుడు టైం అరౌండ్ 9:15 అయింది. లేచాను, కాఫీ తాగాను,
యశ్వంత్ కి జాబ్ ఇచ్చేసాను, యశ్వంత్ స్నానానికి వెళ్ళారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, వంట చేయాలి, ఇంకా పనులు స్టార్ట్ చేయాలన్నమాట. సో వీడియోలో కొన్ని చెప్పేవి ఉన్నాయి, వీడియో క్లోజ్ చేయలేదు. సో ముందు ఆ పని చేసేసి తర్వాత కిచెన్లోకి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. సో నిన్న బాగా అయిపోయింది ప్రసన్న వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ లేట్గా వెళ్ళాను, పాపం ముందు వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పాను, కానీ లేట్ అయిపోయింది. బట్ యా, బాగా జరిగింది. డిన్నర్ అంతా ఎంజాయ్ చేసాం. చాలా రోజులైంది వాళ్ళు మేము కలిసి ఇలా డిన్నర్కి వెళ్ళి. ఇదివరకు వీకెండ్ వెళ్ళేవాళ్ళం అన్నమాట, ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కదా. సో బాగా వెళ్ళేవాళ్ళం. తర్వాత హ్యాపీ వచ్చినా కూడా, ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా ఆర్డర్ చేసుకోవడమే అవుతుంది, కానీ రెస్టారెంట్కి వెళ్ళటం అవ్వట్లేదు. నిన్న హ్యాపీగాడు కూడా లేడు కదా. సో అందుకని డిన్నర్ అంతా బాగుంది, ఎంజాయ్ చేసాం. కొంతసేపు మనసారా నవ్వుకున్నాం హాయిగా. హ్యాపీని తీసుకురావాలి ఇప్పుడు. వాడిని స్నానం చేయించేసి ఇమ్మన్నాం, 15 డేస్ అయింది స్నానం చేయించి. సో గ్రూమింగ్ అంతా చేసేసి నెయిల్స్ అన్నీ పెరిగినాయి, సో చేసేసి ఇమ్మన్నాం. సో ఒకటేసారి ఆఫ్టర్నూన్కి వస్తాడు హీరో. తర్వాత ఇది ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము తర్వాత చెప్తానన్నాను. సో కూర్చొని చెప్తే కొంచెం మిమ్మల్ని చూసి మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఆగాను. యాక్చువల్లీ తెనాలి వెళ్ళాం కదా, తెనాలి వెళ్ళే 1 వీక్ ముందు నాకు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది కొంచెం బాగా, అంటే ఇట్లా పైకి లెగవలేదు. అప్పుడు మా సీఈఓ వచ్చారని చెప్పాను కదా, సో ఆయన వచ్చే 2 డేస్ ముందు అనమాట బాగా పెయిన్ వచ్చింది, పైకి కిందకి లెగవలేదు. యాక్చువల్లీ నాకు లెఫ్ట్ హ్యాండ్ మజిల్, నా మజిల్స్ అన్నీ కొంచెం వీకే, చిన్నప్పటి నుంచి చాలా వీక్. బట్ అన్నిటికంటే చాలా వీక్ లెఫ్ట్ హ్యాండ్ మజిల్ అనమాట. సో ఎప్పుడైనా ట్రిగర్ అయిపోతూ ఉంటుంది, ఏదైనా చేసినా, ఏదైనా వెయిట్ సడన్గా పట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఏరోబిక్స్ కానీ, డ్యాన్స్ కానీ, యోగా కానీ ఇలాంటివి చేస్తే ఫస్ట్ నాకు ఈ నెక్కును లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అనమాట. ఈసారి యాక్చువల్లీ ఏం చేయలేదు, బట్ ఏం ట్రిగర్ అయిందో తెలియదు, అలా పెయిన్ వచ్చి అసలు పైకి లెగవలేదు. 2 డేస్ 3 డేస్ ఆగి చూసాము, కానీ పెయిన్ బాగా ఎక్కువ ఉంది. అప్పుడు వెళ్ళాను మా సీఈఓ వచ్చే ముందు ఇదే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి, చాలా దగ్గర, ఇంటి దగ్గర అనమాట. సో యశ్వంత్ అన్నారు వెళ్దాం ఒకసారి చూద్దాము, చెక్ చేయించుకుని వద్దాం అసలు అని చెప్పి వెళ్తే ఆయన చూసి కొంచెం ఇక్కడ మజిల్ చాలా అంటే చాలా వీక్ ఉంది, ప్లస్ కొద్దిగా లోపల అంటే ఏమంటారు నాట్స్ పడిపోయినట్టు అట్లా ఉంది, అది కొంచెం క్లియర్ చేయాలి, రేపటి నుంచి రండి, పెయిన్ అదే రెడ్యూస్ అవుతుంది ట్రీట్మెంట్ చేసేటప్పుడు అని చెప్పారు. అది చూస్తాను, పెయిన్ తగ్గకపోతే వస్తాను, లేకపోతే ఒక 1 వీక్ ఆగి వస్తాను ట్రీట్మెంట్కి. మా సీఈఓ వస్తున్నారు నెక్స్ట్ వీక్, అంతా ఫుల్ బిజీ అని చెప్పాను. సో తర్వాత 2 రోజులకు మెల్లిగా పెయిన్ తగ్గిపోయింది, నేను కూడా వదిలేసాను. ఆ వీక్ అంతా మీకు తెలుసు బాగా హెక్టిక్ అయిపోయింది ఆఫీస్లో. సో అలాగే అయిపోయింది. దాని తర్వాత అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో ఊరు వెళ్ళాము, వచ్చాము, అలా అయిపోయింది. తర్వాత యశ్వంత్కి కాలు ఒకటి పెయిన్ వస్తుంది అనమాట, ఆల్మోస్ట్ 11 మంత్స్ అయింది ఏం కాలేదు. ఒకసారి వాటర్ ఫ్లడ్స్ ఉన్నప్పుడు బండిని కొంచెం ముందుకి తోసారనమాట ఆ వాటర్లో. సో అప్పటి నుంచి ఆ కాలు పెయిన్ వస్తుంది. మామూలుగా ఏముండదు, బట్ యోగాలో పుషప్స్ చేసినా, ఏదైనా ఆఫీస్ తరపున వెళ్ళి క్రికెట్ కానీ ఏదైనా మ్యాచ్ ఆడినా వచ్చేస్తుంది అనమాట. సో 2-3 ఆర్థోపెడిక్స్కి చూపించారు, 2 ముగ్గురికి చూపించారు ఆర్థోపెడిక్స్కి. బట్ వాళ్ళు ఏం లేదు అంటారు, ఆ పెయిన్ ఏమో తగ్గదు, ఏదైనా ఆడుకున్నా ఏదైనా చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. సో యశ్వంత్ లాస్ట్ టైం నన్ను తీసుకెళ్ళినప్పుడు అది అడగటం మర్చిపోయారు. సరే నాది కనుక్కుందాం ఒకసారి చెయ్యి, తర్వాత యశ్వంత్ది. పెయిన్ అయితే నాకు లేదు ఇప్పుడు, బట్ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది నాకు తెలుసు. ఎప్పటి నుంచో నేను దాని మీద వర్క్ చేసి ఉండాల్సింది, బట్ చేయలేదు. ఎప్పటికప్పుడు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని నేను కూడా, మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చేవాళ్ళు, పెయిన్ కిల్లర్ ఇచ్చేవాళ్ళు, ఒకటి 2 ఎక్సర్సైజెస్ చెప్పేవాళ్ళు. బట్ సొల్యూషన్ ఏంటి, నాకు ఎందుకు ఎప్పుడు పట్టేస్తుంది, నేను ఏది చేయలేను, ఏ క్లాసెస్కి వెళ్ళలేను, నాకు డ్యాన్స్ ఇష్టం కానీ రెగ్యులర్గా డ్యాన్స్ చేయలేను. సో పొద్దున్నే చేసుకుంటాను కదా బేసిక్ యోగా, అది తప్పితే దానికంటే నేను ఎక్కువ చేయలేను అనమాట. సో అది నాకు ఎప్పుడు కన్సర్నింగ్గా ఉండేది, ఎందుకు అంటే 35 ఇయర్స్లో బాడీ ఇలా ఏది చేసుకోవడానికి లేకుండా అలా ఎందుకు ఉంటుందని చెప్పి. సో అన్నీ కనుక్కుందాం ఒకసారి అని చెప్పి మొన్న వెళ్ళామన్నమాట. సో యశ్వంత్ది మైనర్ అంట, కానీ ప్రాబ్లం అయితే ఉంది. 11 మంత్స్ 12 మంత్స్ మీకు పెయిన్ వస్తూనే ఉంది అంటే ప్రాబ్లం లేకపోవడం ఉండదు. కొంచెం లేజర్ ఇస్తాము, 2-3 డేస్ సెట్ అయిపోతుందని యశ్వంత్కి చెప్పారు. సో నాది చెక్ చేశారు, పెయిన్ అయితే లేదు కాబట్టి పెయిన్ ట్రీట్మెంట్, పెయిన్ ఉన్నప్పుడు ఉండే ట్రీట్మెంట్ అవసరం లేదు, బట్ మజిల్ మీద వర్క్ చేయాలన్నారు. సో తర్వాత చెప్పాను నాకు కాళ్ళు మజిల్స్ అన్నీ
యాక్చువల్లీ వీకే, మా డాడీ కూడా అంటారు చిన్నప్పటి నుంచి వీకేనంట. యాక్చువల్లీ చిన్నపిల్లలు ట్రైన్లో వెళ్ళేటప్పుడు కజిన్స్ అందరం ఇలా రాడ్స్ పట్టుకుని వేలాడటం అలా చేసేవాళ్ళం కదా, సో అది నేను చేయలేకపోయేదాన్ని అంట. నా హ్యాండ్స్ మీద ప్రెషర్ పెట్టి అట్లా ఊకటం కానీ ఉయ్యాలు కానీ లేకపోతే ఏదన్నా పిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా, సో ఎక్కడ నా హ్యాండ్స్ మీద నా లెగ్స్ మీద నేను ప్రెషర్ పెట్టి హ్యాంగ్ అవ్వలేకపోయేదాన్ని. అండ్ నావి నేను పడుకుంటే ఇప్పుడు మనం టూ లెగ్స్ ఇట్లా బోట్ పోస్ లాగా లేపుతాం కదా, సో రెండు కాళ్ళు కలిపి లెగవు అనమాట. ఇప్పుడు ఒక కాళ్ళు లేపి రెండోది ఎవరన్నా లేపమంటే ఇది పడేసి ఇది లేపుతాను, సో అది ఎప్పుడు అలానే కొన్ని కొన్ని అట్లానే అయ్యింది. బట్ అనుకున్నాను ఎప్పటికప్పుడు ట్రై చేశాను, ఫిజికల్ ట్రైనర్ని పెట్టుకుని ఒకసారి ట్రై చేశాను కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ ఏదో ఒకటి పట్టేయటం అయ్యేది. వాళ్ళు వెయిట్ ఇచ్చేవాళ్ళు, ఆ వెయిట్ వల్ల ఏదో ఒకటి పట్టేసేది, సో ఇంకా అలా భయం వేసిపోయింది. ఏదన్నా పట్టేస్తే టూ త్రీ మంత్స్ నార్మల్ ఇంట్లో పని, ఇంట్లో వంట కూడా చేయగలిగేదాన్ని కాదు, అందుకని రిస్క్ తీసుకోవడం కంప్లీట్గా వదిలేసాను. ఓన్లీ వాకింగ్ చేసుకుంటాను, పొద్దున్నే బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాను, బట్ మా ఇంట్లో ఉంది ఏదన్నా వర్క్ చేయాలి దీని మీద చేయాలి అని చెప్పి. సో ఆయనకి అదే చెప్పాను, నా లెగ్ మజిల్స్ కూడా చాలా వీక్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత వీక్ అయిపోయినాయంటే కూర్చుంటే లెగవడానికి ప్రాబ్లం వస్తుందన్నమాట, బైక్ మీద ఎక్కువసేపు కూర్చోలేను. సో ఇలాంటివన్నీ కొంచెం నాకు షో ఆఫ్ అవుతున్నాయి సిమ్టమ్స్, మజిల్ వీక్నెస్ అదంతా. సో ఆయనకు చెప్పాను మీ హెల్ప్ కావాలి, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, మొత్తం మజిల్ స్ట్రెంగ్తనింగ్ కావాలి నాకు బాడీకి అని. సో ఇలా వాళ్ళ మెడికల్ వాళ్ళ సర్వేలియన్స్లో చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఏదన్నా పట్టేసినా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చూస్తారు. సో ఒక వన్ మంత్ టూ మంత్స్ వాళ్ళతో వర్క్ చేస్తే దాని తర్వాత మనం అట్లీస్ట్ బేసిక్ ఏదన్నా నేను యోగా కానీ డ్యాన్స్ కానీ ఏం చేసుకోవాలంటే అది ఎక్సర్సైజెస్ చేసుకోగలుగుతాను. బట్ మజిల్స్ ఇట్ ఇస్ హై టైం, నేను దాని మీద వర్క్ చేయాలి. సో కొంచెం వీడియోస్ లేట్ అయినా పర్లేదు, ఆఫీస్ వర్క్ కొంచెం వెనకబడినా పర్లేదు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఏం చేయమంటే అది చేస్తాను, డైట్లో ఏం చేంజెస్ కావాలంటే అది చేస్తానని చెప్పాను. సో ఆయన అదే అన్నారు, మజిల్స్ బాగా వీక్గా ఉన్నాయని. పోస్చర్ కొన్ని తెలియకుండా ఆఫీస్ వర్క్ చేస్తూ పోస్చర్స్ కొన్ని డిఫరెన్స్ వచ్చేసిందంట. ఇప్పుడు నాది నెక్ హెడ్ ఇన్లైన్ లేదు, ఇలా ఇలా ముందుకుందనమాట నెక్ వెనకాల నుంచి. ఎప్పుడైనా నేను పిక్చర్లో చూపిస్తాను, ఫోటో వెనకాల నుంచి తీసిన ఫోటో చూపిస్తాను. సో నెక్ ఇట్లా ముందుకుంది, అది మనం ల్యాప్టాప్ చూసి లేకపోతే కూర్చుని ఫోన్ చూసి వీటి వల్ల తెలియకుండా అలా అయిపోతుందంట. తర్వాత ఈ షోల్డర్స్, ఇది కిందకుంది ఇది పైకుంది, యాక్చువల్లీ ఇన్లైన్ లేవు షోల్డర్స్. సో ఈ రెండు ఆయన కనిపెట్టారు, నేను యశ్వంత్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి బాడీ పోస్చర్స్, అవి మనకి అంటే ఎవరైనా పాయింట్అవుట్ చేసేదాకా మనకి ఐడియా రాదనమాట. సో ఆయన చెప్తే అప్పటి నుంచి ఓ అవును కదా కరెక్ట్ కదా అనిపించింది. సో ఏదైనా రీజన్ కావచ్చు, అంటే ఈ చేతితో ఎక్కువ బొరువులు మోయటం కానీ ఈ చేతితోనే ఎక్కువ పని చేయటం కానీ అట్లా ఏదైనా అయి ఉండొచ్చు అంట. సో ఈ షోల్డర్ కిందకుంది ఇది పైకుంది, సో దీని మూలాన ఏమవుతుందంటే ఈ మజిల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఆ పోస్చర్ డిఫరెన్స్ వల్ల కూడా నాకు ఏం చేసినా ఈ నెక్ ఈ హ్యాండ్ కూడా డిఫరెన్స్ అంటే పెయిన్ రావటం ఇదంతా అవుతుంది. తర్వాత ఈ నెక్ ముందుకుండటం వలన హెడ్ ఎక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఈ మధ్య. సో స్ట్రెస్ ఏమో ఇదేమో అనుకున్నాను, బట్ ఆఫీస్ వర్క్ దానివల్ల కాక కొంచెం కొంచెం అంటే యోగా చేసుకుంటాను, మైండ్ కొంచెం ప్రశాంతంగా పెట్టుకుంటాను, ఇవన్నీ కొంచెం ట్రై చేస్తూ ఉంటాను, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది నాది. సో దీని మూలన కొంచెం పర్లేదు కానీ వస్తూనే ఉన్నాయి, అవాయిడ్ చేయలేకపోతున్నాను. సో నేను ఆయన చెప్పారనమాట, ఇది కొంచెం ముందుకుండటం మూలాన ఇక్కడ మజిల్స్ ఇవన్నీ బాగా స్ట్రెయిన్ అవుతున్నాయంట. సో దాని మూలాన మీరు ఏం చేసినా ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది కంప్లీట్ పోస్చర్ కరెక్షన్ చేయాలి, ప్రతి మజిల్ మీద వర్క్ చేయాలి. ముందు మజిల్స్ అన్నీ రిలీజ్ చేస్తారంట, స్టిఫ్ అయిపోయిన మజిల్స్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పి ఏది ప్రాపర్ ఎక్సర్సైజెస్ అలాంటివి మజిల్స్కి కావాల్సిన ఎక్సర్సైజెస్ ఏవి నేను ఎప్పటి నుంచో చేయలేదు. సో అందుకని చెప్పి అది మజిల్స్కి ఒకసారి రిలీజ్ చేసి బేసిక్ నుంచి వాటిని బిల్డ్ చేద్దాము, బేసిక్ నుంచి స్ట్రెంగ్త్ బిల్డ్ చేద్దాము, స్లోగా వాల్ తోయటం అక్కడ నుంచి స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా వెయిట్స్ ప్రతిదీ. ఇది మంత్ టు టూ మంత్స్ పట్టొచ్చు ప్రస్తుతానికి, ఇంకెక్కువ కూడా పట్టొచ్చు, కానీ ప్రస్తుతానికి అది 1 వీక్ డైలీ రావాలి, డైలీ 1 అవర్ సెషన్ ఉంటుంది, దాని తర్వాత ఆల్టర్నేట్ డేస్ రావాలని చెప్పారు. సో వాళ్ళ దగ్గర ఎక్సర్సైజెస్ చేసేవి ఆ బాల్ మ్యాట్స్ ట్రెడ్మిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ప్రతి ఒక్కటి ఏది కావాలో అది ప్రాపర్ ఎక్సర్సైజింగ్ జిమ్ ఎలా ఉంటుందో అలాంటి జిమ్లో ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ లేవు, కానీ వేరే వెయిట్స్ కానీ వాళ్ళు బేసిక్గా స్ట్రెంగ్త్ బిల్డింగ్కి ఇలాంటివన్నీ అక్కడే ఉన్నాయి.
సో అందుకని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం ఈ రోజు నుంచి స్టార్ట్. ఈరోజు సాటర్డే కదా, ఈవినింగ్ 5కి ఫస్ట్ 3 డేస్ యశ్వంత్ కూడా వస్తారు. యశ్వంత్ కూడా ట్రీట్మెంట్ ఉంది కాబట్టి తర్వాత నేను వెళ్ళొస్తాను. ఎలాగో 1 అవర్ ఇవ్వాలి మార్నింగ్ నేను ఇచ్చే 20 మినిట్స్ కాక. సో ఆ 1 అవర్ ఈవినింగ్ 7 to 8 వస్తానని చెప్పాను. ఈ 3 డేస్ యశ్వంత్ టైంని బట్టి వెళ్తాను. యశ్వంత్కి ఈవినింగ్ ఆస్ట్రాలజీ క్లాస్ ఉంటుంది. సో యశ్వంత్కి ఏ టైం కుదిరితే ఆ టైంకి ఇద్దరం వెళ్ళేసి వస్తాం. బట్ యశ్వంత్ది అయిపోయినాక ఈవినింగ్ 7 to 8 పెట్టుకుందాం అనుకుంటున్నాం. స్పెషల్లీ యశ్వంత్ యోగా ఉన్న డేస్ వెళ్తే నాకు కూడా ఇంకా 1 అవర్ నేను ఎంగేజ్డ్గా ఉన్నట్టు ఉంటుంది. హ్యాపీ ఉంటే యశ్వంత్తో పాటు యోగా చేసుకోవడమో పడుకోవడమో వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ఇదన్నమాట స్టోరీ. యాక్చువల్లీ లైఫ్ స్టైల్ మాకు చాలా యాక్టివ్గా ఉంటుంది, చూసారు. ఎక్కువసేపు కూర్చోవటం, ఎక్కువసేపు ఫోన్ చూడటం ఇలాంటివి ఏమీ చేయను. ఎప్పుడు ఏదన్నా పని చేసుకోవడం ఇంట్లోనో. సో మైండ్ బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు హెల్తీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, వాటర్ ఎక్కువ తాగుతాను. యాక్చువల్లీ లైఫ్ స్టైల్ అంతా చాలా వరకు ఎలా మేనేజ్ చేయగలమో అలా మేనేజ్ చేస్తున్నాము. బట్ కొన్ని కొన్ని మనకి మన బాడీ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు వాటి మీద వర్క్ చేయాలి, వాటికి టైం ఇవ్వాలి. ఇప్పుడు 35 ఇయర్స్కి ఇలా అయిందంటే 40-45 ఇయర్స్కి నా మజిల్స్ మీద నేను ఏమన్నా చేయగలగాలి కదా. సో కంప్లీట్గా నేను ఏం చేసినా ఏ మజిల్ పట్టకుండా ఉండే అంత స్ట్రెంగ్త్ రావాలి. సో అందుకని కంప్లీట్లీ ఒక 2 to 3 మంత్స్ దానికి ఇద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత కూడా ఒక 1 అవర్ ఏదో ఒక హెవీ ఎక్సర్సైజ్కి దీనికి కంటిన్యూ చేస్తాను, ఫిజికల్ యాక్టివిటీ. సో అదనమాట స్టోరీ. సో యా మళ్ళీ చెప్తున్నాను, ఎనీ ఏదైనా సరే మనకి ఏదన్నా అవ్వట్లేదు అంటే హ్యూమన్ బాడీని అనేది మనం ఎలా చేస్తే అలా వింటుంది అనమాట. దాన్ని ఎలా అయినా రిపేర్ చేయొచ్చు. దేంట్లోంచి బయటపడినా అది కోలుకుంటుంది. కోలుకోకపోవటం, అది నార్మల్ అవ్వకపోవటం అనేది చాలా రేర్ అనమాట. మనం వర్క్ చేయాలి బాడీ మీద. ఇట్ ఈస్ వెరీ అడ్జస్టబుల్ హ్యూమన్ బాడీ మెకానిజం ఇస్ ఆసమ్, వెరీ అడ్జస్టబుల్. సో చాలామంది క్యాన్సర్ తగ్గిన వాళ్ళు కూడా స్లో స్లోగా ఎక్సర్సైజ్ చేసి బాడీ నార్మల్కి చాలా స్ట్రెంగ్తీ బాడీ తీసుకొస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిసిప్లిన్ అండ్ హౌ వీఆర్ వర్కింగ్. బట్ హెల్త్, అగైన్ ఎప్పుడూ చెప్తాను నా వీడియోస్లో, హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమవుతుందో మనకి తెలీదు అంటే చాలామంది అంటారు ఏమో అంటే హెల్త్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారని ఏముంది, ఏదన్నా అవ్వచ్చు మనకి అది ఇది అని. సో కానీ అలా నెగిటివ్గా ఆలోచిస్తే మనం ఏమీ చేయలేము లైఫ్లో. పాజిటివ్గా ఆలోచించి మన చేతిలో ఏముందో మనం అది కంప్లీట్గా చెయ్యాలి. తర్వాత మనకి ఏదైతే అది అవుతుంది అనే మైండ్ సెట్ ఉంటేనే మీరు పనిలో కానీ బయట ఆఫీస్ వర్క్లో కానీ ఇంట్లో కానీ పిల్లల్ని కానీ ఏదైనా సరే మీరు చేయగలుగుతారు సరిగ్గా. సో పాజిటివ్ మైండ్ సెట్ ఉండి మనం ఎంత చేయగలమో అంత చేయటం ఏ విషయంలో అయినా చాలా ఇంపార్టెంట్. సో దానిలో ప్రయారిటీ మన హెల్త్ రావాలి. అది ఆడవాళ్ళకైనా సరే, డాక్టర్ కూడా అంటున్నారనమాట మెన్ జనరల్గా హెల్త్ మీద ఫోకస్ చేస్తారు కానీ ఉమెనే చెయ్యరు. నా దగ్గర చాలా ప్రాబ్లమ్స్తో వాళ్ళే వస్తారు. సో అది ఆయన జనరల్గా చెప్తున్నారనమాట. సో మనం అన్నీ చూస్తాం కానీ మన హెల్త్ అనేది ఎప్పుడు వెనక్కి పడిపోతుంది. సో అలా చెయ్యొద్దు, హెల్త్ని ప్రయారిటీగా పెట్టుకోండి. మనం హెల్తీగా హ్యాపీగా ఉంటేనే ఏదైనా లైఫ్ని ఎంజాయ్ చేయగలము. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకో వీడియోతో రేపే కలుస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.